టీవీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికల గెలుపు కోసం వ్యూహాత్మక అడుగులు వేస్తున్నాయి ఈసారి పోటీ ప్రధానంగా వైసీపీ టీడీపీ జనసేనల కూటమి మధ్య ఉండేలా కనిపిస్తోంది తాజా రాజకీయ సమీకరణాలు కూడా ఇదే సూచిస్తోంది జగన్ ఓడించేందుకు టీడీపీ జనసేనలో ఒకే మాట ఒకే బాట విధానాన్ని అవలంబిస్తున్నారు అయితే తమ పార్టీ నాయకులను బుజ్జగించే విషయంలో టీడీపీ జనసేన కూటమి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో దాదాపు నేతలు అందరికీ అవకాశం అయితే ఇప్పుడు అయితే ఇప్పుడు రెండు పార్టీలు కూడా విడిగా కాకుండా ఓటు బ్యాంకు చీలకుండా చూసే లక్ష్యంతో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి దీంతో రాజకీయంగా ఇది బాగానే ఉన్న పార్టీల పరంగా ఇబ్బందిగా ఉంది టికెట్లు ఆశించిన నాయకులకు కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేనలు రెండూ కూడా ఇవ్వలేకపోతున్నాయి వచ్చే ఎన్నికల్లో బలమైన పోటీ ఉండటం బలమైన నాయకుల అవసరం ఉన్న నేపథ్యంలో నాయకులకు కొందరికి టికెట్ దక్కే అవకాశం లేకుండా పోయింది అయితే ఈ పరిస్థితిని ఆ నేతలు కొందరు జీర్ణించుకునే పరిస్థితి లేదు అందుకే టిడిపి జనసేనలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి దీనిలో భాగంగా నాయకులకు ముందు నచ్చబు అయితే దీనిలో భాగంగా నాయకులకు ముందుగా చెప్తున్నారు దీనికి సంబంధించి ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో ఇరు పార్టీల అధినేతలు లేదా కీలక నాయకులు పార్టీ నేతలు టికెట్ ఆశావాహులతో భేటీ అవుతున్నారు వారికి సర్ది చెప్తారు టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారనే విషయాన్ని వివరిస్తారు అదే సమయంలో వారి ఇబ్బందులను వచ్చే ఎన్నికల్లో సదరు టికెట్ పరిధిలో ఉన్న పోటీని కూడా వెల్లడిస్తారు దీంతో కొంతవరకు ఆగ్రహం ఆవేశం తగ్గు అవకాశం ఉంది మరోవైపు మానసికంగా సిద్ధం చేయడం ఇది పార్టీలకు అత్యంత కీలకంగా మారింది నాయకులకు టికెట్ లేదని చెప్పడం సులభమే కావచ్చు కానీ వారు పార్టీతోనే ఉండేలా పార్టీలోనే ఉండేలా పార్టీ గెలుపు కోసం పనిచేసేలా చేసుకోవడం కష్టం ఎంత వీర విధేయులైనా పార్టీ టికెట్ కాదంటే రగిలిపోతూ ఉంటారు దీంతో ఇలాంటి వారిని మౌల్డ్ చేసుకునేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి ముందుగానే వారిని మానసికంగా సిద్ధం చేస్తూ నెమ్మది నెమ్మదిగా వారిని కూల్ చేస్తున్నాయి మొత్తం దానికి ఈ వ్యూహం ఏ మేరకు వర్కౌట్ అవుతుందో చూడాలి